వాళ్ళందరిలో ఉన్నాను, చాలా బాగున్నాను. మీరు కూడా ఉంది బాగుండాలి అనుకుంటుంది. వాళ్ళు వీడియో ఏంటంటే సమ్మక్కి చేసుకోవడం ముందు పోషమ్మకి చేసుకోవాలట. స్వామికి వల్ల పోషమ్మకి కొబ్బరికాయ అండ్ ఓడి బియ్యం పోసి వస్తాను వెళ్ళి. అంటే ఫస్ట్ ఒకటి పెళ్ళి వచ్చాను, ఏంటంటే అంటే కొబ్బరికాయ కొట్టి వచ్చిన టెంపుల్ క్లోజ్ ఉంటుందేమో అని చెప్పేసి, సో ఓడి బియ్యం కలిపి ఉంచొద్దు కదా అని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇదిగోండి ఓడి బియ్యం కలుపుకొని వెళ్తున్నాను పోచమ్మకి. ఓడి బియ్యము, పసుపు, కుంకుమ, ఉల్లిగడ్డలు, ఒక కనుము. సో టెంపుల్లో వెళ్దాం. సో ఇదే అండి మా కొత్త యాసవాడ పోచమ్మ గుడి. మాకు ఇంటి పక్కే ఉంటుందండి, చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. జస్ట్ ఒక 5 మినిట్స్లో టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. అందుకనే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి వచ్చానమాట. సో లేకపోతే టెంపుల్ బంద్ ఉంటే ఓడి బియ్యం పోయడం ఇబ్బంది అవుతుంది కదా, కల్పన ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళేసరికి ఓపెన్ ఉందన్నమాట. వాళ్ళ గురువారం కదా, సో రేపు చాలామంది సమ్మక్క చేస్తారు కాబట్టి వాళ్ళు చాలామందే వచ్చారు. పోషమ్మ నైవేద్యం వచ్చేసి పసుపన్నం పెడతారండి, ఇంకొకటి ఏంటంటే పరమాన్నం, బెల్లపన్నం పెడతారనమాట. సో నేను వాళ్ళ ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ కొబ్బరికాయ కొడదామని వెళ్ళాను. మళ్ళీ ఓడి బియ్యం కూడా పోద్దాంలే అని చెప్పేసి ఓడి బియ్యం కూడా మళ్ళీ రిటర్న్లో వచ్చి సెకండ్ టైం వచ్చి తీసుకెళ్ళాను అనమాట. సో ఇది మా పోచమ్మ ఎంట్రన్స్. చుట్టూ ఇలా ఉంటుందన్నమాట, చెట్లు ఉంటాయి. సో మా హనుమాన్ టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట ఈ పోచమ్మ గుడి. నిజంగా అండి పోచమ్మని మర్చిపోయి ఏ పండగ కూడా చేయొద్దు. ఇదిగోండి ఇక్కడ పూలు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మైసమ్మ అనమాట. ఇక్కడ మైసమ్మ కూడా కొలువు తీరి ఉందన్నమాట. సో ఇక్కడ కాళ్ళు కడుక్కునే ప్లేసు, కొబ్బరి సారీ కోళ్ళను కట్టేసే ప్లేస్ అనమాట ఇది. సో వీటిని ఏమంటారు తెలుసా అండి, చిలుకలు అంటారనమాట. చిలుకలు అంటే ఏదైనా ముక్కు ఉంటే కడతారనమాట. కొంతమంది క్లాత్తో చేసింది కడతారు, కొంతమంది పేపర్తో చేసింది కడతారు. పోచమ్మ మెయిన్ ఏంటంటే ఫస్ట్ చుట్టూ నీళ్ళు అరగించడం ఉండేదన్నమాట, చెంబుతోని ఒక చిన్న దారలాగా. సో అట్లా ఒక 3 రౌండ్లు తిరిగిన తర్వాత ఇట్లా గడప గడిగి లోపలికి వెళ్ళదనమాట. ఇప్పుడు ఎవరు గడప గడగనియట్లేదండి, ఎందుకంటే నీళ్లు పడతాయని చెప్పేసి వద్దుంటున్నారు. మా కురుట్లాల మట్టుకు గడప గడిగి మళ్ళీ గడప మీద ముగ్గేసి, సపోజ్ ఇప్పుడు నేను గడప గడిగి ముగ్గేసినాక వేరే వాళ్ళు కూడా ఆ ముగ్గును తీసేస్తారనమాట. సో ఇట్లా కంటిన్యూ ఎంతమంది వస్తే అంతమంది ఆ గడపని కడుక్కుంటూనే ఉంటారనమాట. గడప గడిగి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసి అమ్మవారికి తెచ్చిన బోనం ఉంటుంది కదా, నైవేద్యము, కొబ్బరికాయ, కళ్ళు ఇలా సమర్పించుకుంటారు అనమాట. ఇక్కడ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది కరీంనగర్లో పోచమ్మ. సో మా కొరుట్లలో పోచమ్మ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. మళ్ళీ ఇక్కడ చెక్క బొమ్మలు కూడా పెడతారండి, అవి ఎందుకు పెడతారో నాకు ఐడియా లేదు. ఇక్కడైతే కనిపించవు, మా కొరుట్లలో అయితే చాలా కనిపిస్తాయి అనమాట. సో ఈ ప్రస్తుతానికి 1 ఇయర్ ఒకరు ఉంటారటండి. ఇదిగోండి తను ఈ సంవత్సరం తనకు వచ్చిందంట. సో నేను తీసుకొచ్చిన ఓడి బియ్యం కూడా పోద్దాము అని చెప్పేసి వెళ్ళాను లోపలికి. సో అప్పటికి వేరే వాళ్ళు నైవేద్యం పెడుతున్నారు అనమాట అమ్మవారికి. వాళ్ళు తీసుకొచ్చింది పచ్చనం అనమాట. నేను యాక్చువల్లీ ఇవాళ బోనం వేయలేదు. సో బోనం వేసేది ఉంటే మటుకు నేను మాత్రం పరమన్నం వండుతాను అనమాట బెల్లంతో. సో మనం ఏది ముక్కుంటే అదనమాట, నేను రెగ్యులర్గా బెల్లంతోనే వండుతాను అనమాట. ఇదిగోండి వాళ్ళు పచ్చన్నం తీసుకొచ్చారు. సో వండి ఇలా 5 పెడతారనమాట, 5 పెట్టి ఒకటి మైసమ్మ, కిందకు చెప్పాను కదా మైసమ్మకి, ఇంకొకటి పోతురాజుకి, ఎదురుగా ఉంటాడు పోతురాజు, పోతురాజుకి, మిగతాది మనకే గిన్నెలో పెట్టేసి ఇచ్చేస్తారనమాట నైవేద్యాన్ని. ఇదిగోండి తను తీసేస్తుంది అనమాట, తను తీసినాక ఓడి బియ్యం పొద్దామని. ఇవాళ మాత్రం అనుకోకుండానే అయిందండి నా అమ్మవారికి ఓడి బియ్యము. అసలు చేస్తాను కూడా అనుకోలేదు పోచమ్మని. సో పెళ్ళిలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మనము పెళ్ళిళ్ళు పెళ్లి బట్టలు ఖచ్చితంగా పోచమ్మకు చూపించిన తర్వాతే మన పెళ్లి పనులన్నీ మొదలవుతాయి అన్నమాట. సో మా దిక్కైతే మేకలతో కూడా చేస్తారు పోచమ్మకి. సో ఇక్కడ చాలామంది మేకలు కోస్తారు, కోళ్ళను కోస్తారు, ఎవరి మొక్కు ఎవరు ఎలా మొక్కుంటే అలా అనమాట. సో నేనైతే రెగ్యులర్గా ఓడి బియ్యం పోస్తుంటాను, పోచమ్మకు కానీ, ఈ దుర్గమ్మకు కానీ, ఎల్లమ్మకు కానీ ఖచ్చితంగా చేసుకుంటామన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి, శివరాత్రి ముందు కూడా మళ్ళీ పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఏమంటారు ఎల్లమ్మకు చేసుకోవడం కూడా ఉంటుందండి. ఒక మంగళవారం ఎల్లమ్మకు చేసుకున్న తర్వాతే మళ్ళీ శివరాత్రికి మనం పూజ చేసుకోవచ్చు అనమాట, ఎవరైతే ఒక పొద్దు ఉంటారో వాళ్ళు అనమాట కంపల్సరీ. సో ఇదిగోండి అయిపోయింది. సో నేను అనుకోకుండా చేసుకున్న ఇవాళ పోచమ్మ మొక్క అనమాట. సో అనుకోని కూడా అనుకోలేదన్నమాట. సో ఏదైనా అమ్మవారు కోరుకుంటేనే జరిగేదన్నమాట ఇలాంటి మట్టుకు.
సో అమ్మవారు ఆగిచ్చిందనమాట ఇవాళ చేసుకో నాకు అని చెప్పేసి. సో ఆ విధంగా ఇవాళ జరిగిందనమాట. ఇది కూడా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా. మా దగ్గర మట్టుకుల చిన్న చిన్న గురువులాగా వండరండి, మస్తు పెద్ద పెద్ద గిన్నెలు వండుతారు. సో ఇక్కడ ఏంటంటే కరీంనగర్లో చాలా తక్కువ వండుతారు. మా కొరటాలు అయితే దీనికోసం స్పెషల్గా పెద్ద పెద్ద కుండలే ఉంటాయండి, నైవేద్యం వండితే అమ్మవారికి పెద్ద కుండలు, మా బెల్లపన్నం కానీ, పచ్చన్నం కానీ, కళ్ళు కానీ, కోడి కానీ. అసలు మేము పోచమ్మకి చేసుకుంటే ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలుచుకుంటారు అన్నమాట. పిలుచుకొని ఒక పండగలా చేసుకుంటారు పోచమ్మ పండగని. సో ఇక్కడ మట్టుకు ఇక అంటే ఎక్కడ పద్ధతి అక్కడ ఉంటుంది కదండి. సో ఇదండి ఇలా మట్టుకు ఇవాళ నేను అనుకోకుండానే మా పోచమ్మ గుడికి వెళ్ళి పోచమ్మకి నైవేద్యం పెట్టు సారీ కొబ్బరికాయ కొట్టేసుకొని ఓడిబియ్యం పోసుకొని వచ్చాను. సో రేపు మళ్ళీ సమ్మక్క సారక్కకి చేసుకుంటున్నమాట, రేపటికి లాస్ట్ అని చెప్తున్నారు, రేపటి కంటే శుక్రవారం. సో అందుకని ఇవాళ గురువారం కాబట్టి గురువారం నాడు పోచమ్మకు చేసుకొని వచ్చేసాను. ఏదో సామెత ఉండదు నాకు గుర్తుకు రావట్లేదు కానీ, ముక్కోటి దేవతలకు ముందు పోచమ్మ అనేది అంటారు. సో ఇదిగోండి నా ఇంట్లో పూజ అయిపోయిందనమాట, వచ్చిన తర్వాత వీడియో అనమాట. సో గ్రామ దేవతల్లో ముందు పోచమ్మ, మన దేవతల్లో ముందు వినాయకుడు అనమాట. వీళ్ళిద్దరిని ఫస్ట్ గుర్తు చేసుకున్న తర్వాతే అన్ని పండగలు స్టార్ట్ చేసుకోవాలంటారు. సో దేనికైనా కానీ పెళ్ళికైనా, పురుడికైనా, పుట్టిండ్లకైనా కంపల్సరీ పోచమ్మను గుర్తు చేసుకొని ఫస్ట్ పోచమ్మ దగ్గర మనం ముక్కు పెట్టినాకనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలండి. అట్లయితే దిగ్విజయంగా మనం చేసుకునే పూజలన్నీ నెరవేరుతాయి అన్నమాట. సో ఇదండి మా పోచమ్మ తల్లి. సో ఇదండి మా ఇంట్లో ఇవాళ నేను చేసుకున్న చిన్న పోచమ్మ పండగ. ఎందుకు ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్.